ఏమిట్రా తల్లి తండ్రికి కూతురు మాట అంటే వేదం సుధా చంటదేమో అక్కడ ఏడుస్తోంది. నువ్వేమో ఇక్కడ కూర్చుని పాట వింటున్నావు. అసలు మీకేమైంది? పిచ్చి పట్టినా? అవునే, నువ్వే నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. తల్లి ఎక్కడున్నావురా? ఓ లేదమ్మా, లేదు లేదు, ఏడు ఏడు. అమ్మగారు బయటకు వెళ్ళినప్పటి నుంచి ఒకటే ఏడుపు. సుధ బయటకు వెళ్ళిందా? ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళు నాన్నకు ఒంట్లో బాగోలేదని ఎవరో వచ్చారు, వెంటనే అమ్మగారు బయలుదేరి వెళ్ళిపోయారు. వచ్చింది ఎవరు? ఆ పాటలు పాడేతనే. బాగా విచారించిన మీదట మీరు గాని, మీతో పాటు ఉన్న జయదేవు గాని ఒక సవ్యమైన జవాబు ఇవ్వని కారణంగా, మీరు జయదేవుతో అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా నా క్లయింట్కి సరైన ఆధారం దొరికింది. అందువల్ల నా క్లయింట్ మీతో దాంపత్య జీవితం కొనసాగించడానికి ఇష్టపడడం లేదు. మీరు ఈ నోటీసు అందిన 15 రోజుల లోపల నా క్లయింట్తో మీరు సంబంధాన్ని తెంచుకోవడానికి ఇష్టపడినట్టయితే ఆ వివరాలను నాకు కానీ నా క్లయింట్కు కానీ వ్రాతపూర్వకంగా తెలియజేయవలెను. ఒకవేళలా చేయని పక్షంలో మీ మీద విడాక్కుల కేసు కొనసాగించబడుతుంది. చట్ట ప్రకారం మీరిద్దరూ విడిపోవటానికి కోర్టు మీకు అవకాశం కలిగిస్తుందని తెలియజేస్తున్నాం. ఏమిటి, కరెక్ట్ గా ఉందా? చాలు, ఇది వాళ్ళకి పంపించండి. నేను నోటీస్ ఇప్పుడే పంపేస్తాను. అందరూ వచ్చేసరిగా ఇంకా ఎందుకు ఆలస్యం? జరగాల్సింది చూడండి.